నమస్కారం. నమస్కారం. మనసంతా నీదే చిత్ర కథానాయకుడు డాక్టర్ మాధవ్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. మాధవ్, 1 మినిట్. మీరు మీ తొలి చిత్రమే ఇంత సక్సెస్ అవుతుందని ఊహించారా? ఫస్ట్ పిక్చర్తోనే ఎంత ఎదిగిపోయారా? మీరు గొప్ప డాక్టర్గా పేరు తెచ్చుకున్నారు, గొప్ప యాక్టర్గా పేరు తెచ్చుకున్నారు. మీకేదంటే ఇష్టం? రెండు. వీటికన్నా మా నాన్నగారి కోరిక నెరవేర్చడం నా బాధ్యత. అయితే డాక్టర్ ప్రొఫెషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? అవును, దానికే ప్రాధాన్యత ఇస్తాను. మీకు ఆడవాళ్ళలో ఇంత గొప్ప క్రేజ్ పెరిగిందే? క్రేజ్ ఏమిటి? పిచ్చి పుట్టినట్టు తిరుగుతున్నారు. దాని గురించి మీరేమంటారు? నా అదృష్టం, అదే నా దురదృష్టం కూడా. మీ ఫస్ట్ పిక్చర్ లో ఫస్ట్ షాట్ తీసిన వెంటనే ఎలా ఫీల్ అయ్యారు? మెడికల్ కాలేజ్ లో నాకంటే సీనియర్ సార్, చాలా చిలిపి వ్యక్తి. మనిషిని చూస్తే మనల్ని చూసి గౌరవిస్తున్నట్టే ఉంటాడు. కానీ హాయ్, ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ కి నేనే అసిస్ట్ చేస్తుంటాను. అక్కడ మీరు మర్చిపోలేని సంఘటన ఏమైనా? ఒకసారి ఒక ఆవిడికి ఆపరేషన్ ముందు మత్తం అందిస్తే ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 100 నుంచి అంకెల్ రివర్స్ లో చెప్పాలి. అలా నాకు తెలియదే. అయితే ఏదొస్తే చెప్పండి, ఎందుకంటే మీకు మత్తెక్క. కమాన్ 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 మాధవ, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. నన్ను బుచ్చి బాబు అంటారు వాడి పెదనాన్నని, బ్యాచులర్ని. ఇది నా హోటలే, నేనే వాడిని ఒక ప్రముఖ దర్శకుడికి పరిచయం చేశాను. అదృష్టం వరించింది. మా వాడు స్పాంటేనియస్ గా జోకులు వేస్తాడు. 35 తర్వాత పిల్లల్ని కనచ్చా డాక్టర్? అయ్యో, 35 మంది చాలరా? విశ్రాంతి వేళలో మీ సీనియర్ ఏం చేస్తుంటారు? మా డాక్టర్ కి విశ్రాంతి దొరకదండి. ఒకవేళ దొరికినా పీకల దాకా మునిగిపోయి ఉంటారు. నాది మాధవది ఒకే కాలేజ్. ఒకసారి నేనే లవ్ లెటర్ రాసినట్టు నా హ్యాండ్ రైటింగ్ ఫోర్జరీ చేసి స్టూడెంట్స్ అందరి బుక్స్ లోనూ పెట్టారు. కాలేజ్ మొత్తం పెద్ద గొడవ పోయింది. కాలేజ్ టీం పిలిచి అడిగారు. నేను వాణ్ణి కాదు. ఇప్పుడు వారి హాబీ ఏంటి? పిల్లలు. చిన్న వయసులో ఏదంటే మీకు బాగా ఇష్టం? అదే ఇప్పుడు చేస్తున్నాను. ఏంటది? అర్థం కాలేదే. మీ తొలి ముద్ద అనుభవం ఏమిటో కాస్త చెప్తారా? అలాంటిదేం లేదండి. అయితే నేను మీకు 3 నిమిషాలు టైం ఇస్తాను, తర్వాత చెప్పండి. మాధవా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా? ఒక్క ఛాన్స్ ఇవ్వరా నాన్న? అయ్యో అమ్మా, ఫస్ట్ క్లాస్ అయిన అమ్మాయితో పెళ్లి చేస్తా. ఈ మాటేనమ్మా బోర్ కొట్టేది? ఒరే, అమ్మ బోర్ కొట్టలేదు కదా? 100 ఏళ్ళైనా మా అమ్మ నాకు బోర్ కొట్టదు కదమ్మా. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. రైట్, మీరు వెళ్ళచ్చు బాస్. ఓకే, ప్లీజ్ వెయిట్ వెయిట్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. Thank you.
అడి మాధవ. ప్రోగ్రామ్ గురించి నేను చాలా గొప్పగా విన్నాను. అవును, పత్రికల్లో కూడా ఇతని గురించి గొప్పగా రాశారు. చూద్దారా, పద రెండు టికెట్లు ఇవ్వండి. హౌస్ఫుల్ మేడం, ఇలాంటి ప్రోగ్రామ్ నెలకు ఒకటి ఉంటే చాలు, అసోసియేషన్ లెవెల్ పెరిగిపోతుంది. ఆ టైం ఏంది, ఫస్ట్ వాళ్ళు పట్టుకొని చూద్దామా? అలాగే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, ఇదేమిటండి? నాకు కూడా సీట్ లేదంటున్నారు. సారీ, హౌస్ఫుల్. మీరెవరు? లోపల డాన్స్ చేసేదెవరు? మిస్టర్ అందం. నేను అతని వైఫ్ని. వైఫా? కాబోయే భార్యని. ఫియాన్సే. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేద్దాం? సార్, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఓ ముఖ్యమైన గెస్ట్ వచ్చారు, వారి కోసం మీరు కొంచెం సీట్ అడ్జస్ట్ చేయాలి. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్, ఇట్స్ ఎ రిక్వెస్ట్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. రండి మేడం, అదే మీ సీట్. Please, be comfortable. Enjoy the show. Thank you. Excuse me, sir. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ప్లీజ్ చెప్పండి. మమ్మల్ని క్షమించాలి మీరు. ఎందుకు? మీ గెస్ట్కి సీట్ లేకుండా పోయినందుకు. ఎవరు? ఎలాగో అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టాం, అది ఫ్రంట్ రోలో. అర్థం చేసుకోకండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ వైఫ్ గురించి. కాబోయే భార్యనని వారే చెప్పారు. కంగ్రాచులేషన్స్, చాలా అందంగా ఉన్నారు. గ్రీన్ కలర్ టాప్ లో సింప్లీ సూపర్. దొరికిపోతా.